సిగ్గు లేకుండా మాట్లాడేద్దాం, ఏం పర్లేదు. మీరు పొద్దునే పోయే కార్యం వెనకాల ఎంత సైన్స్ ఉందో ఎప్పుడైనా గ్రహించారా? మీరు పొద్దునే పోయే కార్యం వెనకాల ఎంత హిస్టరీ ఉందో ఎప్పుడైనా మీకు తట్టిందా? లేదు కదా. ఇవాళ మనం మాట్లాడుకుపోయే వీడియోలో వీటన్నిటి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ డీటెయిల్డ్ విజువల్ ఎఫెక్ట్స్ తో గమనిస్తారు. సో ఇంకా మనం మన ఫేస్ మాస్క్ వేసుకుని క్రింజ్ ఫీలింగ్ ని బిగ్ బాస్ టాస్క్ అనుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. హౌ టు యూస్ టిష్యూ పేపర్స్ ఇన్ తెలుగు బై నా అన్వేషణ. ఇప్పుడు టిష్యూ పేపర్ ఎట్లా వాడాలో కూడా 6 నిమిషాలు వివరించాలా? Now they are going to release the audio cassette. హాయ్ అండి, అందరూ ఉన్నారు. వైట్, అసలు యూట్యూబ్ టీషర్ట్ ఎందుకు వేస్తారు కొంతమంది? అది వేస్తే ఏమైనా మనిషి నుండి అడవి మనిషికి ప్రమోషన్ వస్తుందా? I put the t-shirt so that I didn't do the insert. చాపకి ఈత, నెమలికి నాట్యం, గుర్రానికి పరుగు ఎవరు నేర్పిస్తారు? అన్ని కార్యాల్లో గొప్ప కార్యం ఏది? '64 కాలంలో ఈ కళ దేనికి సంబంధించింది? అదేనండి టిష్యూ పేపర్ వాడటం. టిష్యూ పేపర్ వాడడం ఒక కళ, ఇంకెందుకు? అండర్వేర్ తో స్నానం చేయడం ఒక దూల, కాళ్ళ మధ్యలో పిల్లో పెట్టుకుని పండుకోవడం ఒక ఊహ, ఫ్యాన్ గాలితో బలూన్లు ఊద్దాం ఒక గొప్ప, చేసే వీటి మీద కూడా వీడియోస్ చేసే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గత గడిచిన 6 సంవత్సరాలుగా నేను టిష్యూ పేపర్ వాడే చాలా అనుభవాన్ని గణించాను. సో ఆ అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని మీకు ధారపోస్తాను ఈ రోజు. Suppose if you do give some music, it will become the concert. I am going to talk with some concert. ఇప్పుడు జనం మధ్యకి మీరు టిష్యూ పేపర్ వాడడం తెలిస్తే కనుక ఈ జనం మధ్యన మీరు మహారాజులా ఉంటారు. అదే కానీ తెలియకపోతే అదే జనం మధ్యన నవ్వుల పాలు అయిపోతుంది, ఎందుకంటే కంపు కంపు అయిపోతుంది కనుక. అవునవును, బయట జనాలు నువ్వు కార్యం చేస్తుంటే 1080p లైవ్ స్ట్రీమ్ చూస్తుంటారు అన్నమాట. నువ్వు మామూలుగా కాకుండా ఎట్లా కూర్చుంటే నీకు పాయింట్స్ కట్ అవుతాయి. రే, వీడు సరిగ్గా కూర్చోవట్లేదు, సరిగ్గా కూర్చోవట్లేదు, ఇవాళ వాడికి 100 పాయింట్స్ కట్. ఇవాళ వాడు మహారాజు కాదు, వీధి చివర కుక్క, వీధి చివర కుక్క. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని వెస్టర్న్ బౌల్ అంటారు అన్నమాట. ఆహా, సో వెస్టర్న్ బౌల్ ని మనం ఇండియన్ స్టైల్ అని ఇలా ఎక్కి కూర్చునిపోకూడదు. కూర్చునిపోతే ఏమవుతుందో తెలుసా మీకు? కూర్చునిపోతే ఈ పింగాణి అంతా చిరిగిపోయి గుచ్చుకుపోతాయి అన్నమాట. ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. మనకి స్టిచ్చింగ్స్ వేసినా చాలా సిచ్యువేషన్ చాలా మంది జరిగింది, స్టిచ్చింగ్స్ వేసినా ఈరిపోతుంటాయి. ఇప్పుడు నేను నీ దవడ పాలు కొట్టాను అనుకో, నీ పళ్ళు ఏమవుతూ ఉంటాయి? ఈరిపోతుంటాయి. హీరో సునిషిత్ గాడు అబద్ధాలు ఆడుతుంటే మీ మనసులు ఏమవుతుంటాయి? ఈరిపోతుంటాయి. ఆ కాదు, హార్ట్లో హోల్ పడింది. ఎందుకంటే మనం కూర్చుంటాం కదా, ప్రెషర్కి పుట్లు వదిలేస్తాయి అనమాట. సో పొరపాటును ఎప్పుడు చేయకూడదు. వెస్ట్రన్ బౌల్ అనమాట, ఇండియన్ స్టైల్లో మనం కూర్చోకూడదు. తర్వాత మనం నింపాదిగా ప్రశాంతంగా కుర్చీలో ఎలా కూర్చుంటాం మహారాజులాగా అలా కూర్చోవాలన్నమాట. వీడి చెప్పే సొల్లు సునిషిత్ గారి యాక్టింగ్ లాంటిది అయితే దానికి కంపారిజన్ వాడు చేసేది కాకిరెట్ అంతా. రెండో ఒకటే కదరా. వీడు చెప్పే సొల్లు ఫెమినిజం అయితే దానికి కంపారిజన్ వాడు చేసేది నేహా దూపియా అంత. రెండింటికి సంబంధం ఉండదు, నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటది. మహారాజులా కూర్చున్నాక శ్వాస ధ్యాస మీద పెట్టాలి. పేరు ఆ టైంలో శ్వాస మీద ధ్యాస ఎట్లా పెడతారా? నువ్వు పిత్తితే నీకు యాక్స్ బాడీ స్ప్రే వస్తుందేమో, మాకట్లా కాదు. కంపు కంపు అయిపోతుంది కనుక మనసుని నిగ్రహం చేసుకొని శ్వాస ధ్యాస మీద పెట్టి కాన్సన్ట్రేషన్ తో ఉండాలి. ఎగ్జాక్ట్ గా అట్లానే చేయాలన్నమాట. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ముందు రోజు రాత్రి నువ్వు కాన్సన్ట్రేషన్ తో చదవకపోయినా పర్లేదు, అర్లీ మార్నింగ్ కార్యం చేసినప్పుడు మాత్రం అట్ మోస్ట్ కాన్సన్ట్రేషన్ తో చేయాలి. ఎంత కాన్సన్ట్రేషన్ తో చేయాలంటే నీ బ్రెయిన్ వేవ్స్ కూడా కార్యం 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 అని అంటూ ఉండాలన్నమాట.
ఎందుకురా ఇవన్నీ అంటే, మీరు ఇండియన్ స్టైల్లో అయితే ఇలా ఎక్కి కూర్చుంటారో ఈ మోకాలు కడుపుకి ఒత్తి ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ మన కడుపు మీద పడుతుంది. మరి ఇప్పుడు హై ప్రెషర్ ఏమి ఉండవు, ప్రెషర్లో ఏమి ఉండదు, ఈ ఒక యుద్ధాన్ని మీరే క్రియేట్ చేయాలన్నమాట. కార్యం చేయడం యుద్ధంతో సమానమా? వీడి దృష్టిలో కార్యాలు చేయబడితే దేశాలు ఆక్రమించబడతాయి అన్నమాట. వీడికి యాప్ట్ టైటిల్ ఏంటంటే కరోనా కాలంలో కరోనా కొడుకు. దిగిపోయింది వాడికి. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్లోని మీరు వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు ఒక యుద్ధాన్ని మీరే క్రియేట్ చేయాలి. ఒక యుద్ధం చేస్తున్న బాహుబలిలాగా మీరు ప్రవర్తించాలి. బాహుబలిలాగా మీరు ప్రవర్తించాలి. పని పూర్తిగా కానించాక అక్కడ ఇంకా ఏమీ లేదు, శేషం శూన్యం అని మీకు అనిపిస్తుంది ఒకనొక టైంలో. అప్పుడు ఇలాగా టిష్యూ పేపర్ని మీరు ఇలా తీసుకొని, చూస్తున్నారు కదా, చూడండి ప్రాక్టికల్గా చూపిస్తున్నాను, ఇలా తీసి మీరు ఇలా తీసి ఇలాగా బిస్కెట్లా చేసుకొని మీకు మళ్ళీ చెప్తాను, మీకు దూరదృష్టి ఉండాలి. ఇప్పుడు అర్జునుడు చీకట్లో బాణాలు ఎలాగేశారు గుర్తుంది కదా, సేమ్ అదే దూరదృష్టితో కనబడని లక్ష్యాన్ని కనపడిన లక్ష్యం ఏందిరా, అది అదేం కంపారిజన్ రాని అమ్మ. ఐ నో ద వే, ద మెసేజ్ ఇన్ విచ్ వే ఐ హావ్ టు ఇంజెక్ట్ బికాజ్ ఐ నో ద సబ్జెక్ట్. మీరు ఛేదించాలి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్ని అలా వెనక్కి తీసుకువెళ్ళి మీరు లక్ష్యం మీద మాత్రమే ఉంచాలి. హౌ టు గెట్ ద క్లాస్, దట్స్ మై ఆబ్జెక్ట్. టిష్యూ పేపర్ వాడటం వల్ల వీరు బాత్రూమ్లు ఎంత అందంగా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను, రండి నాతో. చూసారా వీళ్ళు బాత్రూమ్స్ ఎంత అందంగా ఉన్నాయా, నీట్గా తెల్ల తెల్ల తెల్లగా మెల్లమెల్ల మెరుస్తూ, ఒక నీళ్లు చుక్క కూర లేదు, చూసారు కదా. నేను ఇంకా నువ్వు నీ ఇంట్లో ఉన్న బాత్రూమ్ని వాడుకున్నావు అనుకున్నాను రా, మాల్కి వచ్చి మరి నువ్వు చేసావా. చెప్పాగా కరోనా కాలంలో కరోనా కొడుకు నువ్వని చెప్పి. ఇంకా మన ప్రపంచంలో అందరూ టిష్యూ పేపర్లు వాడతారండి, ఒక భారతదేశంలో తప్ప. నేను భారతదేశంలో అదృష్టవంతుని, భారతదేశంలో పుట్టాను. మన దురదృష్టం, వీడు మన తెలుగు సైడే పుట్టాడు. టిష్యూ పేపర్ల గోల్ అయితే నాకు లేదు, ఎందుకంటే మీరు టిష్యూ పేపర్లు వాడితే చాలా ప్రాబ్లమ్స్ అండి మీకు, పైల్స్ చాలా. ఇంత కష్టపడి మాల్కి వచ్చి మరి నువ్వు వీడియో తీసావు, లాస్ట్ లో పైల్స్ వస్తుంది అంటే ఎవడు వాడతాడు? అసలు నీ మాటలో స్టెబిలిటీ ఏది? Ability, not only the ability but also the viability, the credibility. Apart from that, I should have the flexibility, then only I will get the stability. MA today, what not? రే పొద్దున వీడు కార్యం చేయడం గురించి ఒక బుక్ రాసినా రాస్తాడు, హౌ టు షిట్ 101 అన్నది. అండ్ దాని క్యాప్షన్స్ కూడా, యువర్ అసోల్ ఈజ్ యువర్ ఇన్విజిబుల్ టార్గెట్ అని పెట్టినా పెడతాడు. ఇప్పుడు మనం యూట్యూబ్ లో మన ఫేవరెట్ సెక్షన్ కి పోదాం, కామెంట్ సెక్షన్స్. బ్రో, అ వెరీ బిగ్ సెల్యూట్ టు యూ, వాట్ ఏ విజ్డమ్ ఐ ఫైనలీ గాట్, థ్యాంక్స్ బ్రదర్. వరల్డ్ నెంబర్ 1 తెలుగు ఛానల్, ఏదో మీ అభిమానం. బ్రో, యూ హ్యావ్ గ్రేట్ కంటెంట్ బట్ నో వ్యూస్, యూ నీడ్ టు ప్రమోట్ యువర్ ఛానల్ ఇన్ అదర్ ఛానల్స్, దెన్ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్, ఇట్స్ ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే బాగుండు, నాకు అర్థం కావట్లేదు మీకు ఏం చేస్తే నచ్చుద్దో.